ప్రియురాలి ప్రేమను గెలుచుకోవడం కోసం ఎవరెస్ట్ ఎంతెత్తైనా ఎక్కేస్తాలే నీకోసం అన్నాడో సినీ కవి. అంటే ఎవరెస్ట్ ఎక్కడం అంత సులువా కానే కాదు, కానీ ప్రేయసి కోసం ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తాననడమే దాని ఉద్దేశం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడం చాలా అరుదైన విషయం. ఎందుకంటే ఇది సముద్ర మట్టానికి 8849 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తు ఎక్కడం చాలా ప్రయాసతో కూడుకున్న పని. అయినా సరే జీవితంలో ఒక్కసారైనా ఎవరెస్టును అధిరోహించాలనుకుంటారు పర్వతారోహకులు. దీనిని మొట్టమొదటిసారిగా న్యూజిలాండ్కు చెందిన వ్యక్తి అతని గైడ్తో కలిసి 1953లో మే 29వ తేదీన అధిరోహించారు. అంటే నేటికిది జరిగి సరిగ్గా 70 ఏళ్లన్నమాట. అప్పటి నుంచి ఎన్నో వేల మంది విజయవంతంగా ఎవరెస్ట్ అధిరోహించారు. ఎత్తైన శిఖరం చేరుకునే ప్రయత్నంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎవరెస్ట్ శిఖరాన్ని జయించిన 70వ వార్షికోత్సవ హడావుడిలో అందరూ ఉంటే ఉష్ణోగ్రతలు పెరిగి హిమానీ నదాలు మంచు కరగడం ఆందోళన కలిగిస్తోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయ శిఖరాలు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. దీనివల్ల ప్రపంచంలో వరదలు కరువులు రెండూ తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించడం, మాతృభూమిని భవిష్యత్ తరాల కోసం కాపాడటం నేటి అవసరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రాజెక్టు పనుల్లో పర్యావరణ హితానికి ప్రాధాన్యత ఇవ్వాలనే నినాదం మొదలై క్రమంగా ఉద్యమంగా మారుతోంది. ప్రభుత్వాలు, అనేక సంస్థలు ఇందులో పాలు పంచుకుంటున్నాయి. ఈ క్రమంలో MEIL తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. పర్యావరణానికి హితం చేయడంలో ఈ కంపెనీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. చేపట్టే ప్రతి ప్రాజెక్టులో పర్యావరణ వ్యవస్థకు భంగం కలిగించని ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగిస్తోంది. ఉదాహరణకు మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ రోడ్ ప్రాజెక్టులో వన్యప్రాణుల సంచారం కోసం వైల్డ్ యానిమల్ ఓవర్ పాస్ ను ఏర్పాటు చేసింది. పోలవరం ప్రాజెక్టులో చేపలకు ఫిష్ ల్యాడర్ నిర్మించింది. బీహార్లోని గంగాజల్ ఆపూర్తి యోజన ప్రాజెక్టు ద్వారా ప్రజలకు తాగునీటిని సరఫరా చేయడంతో పాటు ఎండిపోతున్న స్థితిలో ఉన్న అనేక సరస్సులకు మళ్లీ జీవం పోసింది. పలు ప్రాంతాల్లో STP, ETP లను ఏర్పాటు చేస్తూ మురుగునీటిని శుద్ధి చేస్తోంది. ఎలక్ట్రో ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా కార్బన్ ఎమిషన్స్ ను తగ్గిస్తోంది. అంతేకాకుండా రిలయన్స్ సాంకేతిక భాగస్వామ్యంలో ఎలక్ట్రో గ్రీన్ టెక్ హైడ్రోజన్ బస్సును రూపొందించింది. మేఘా గ్యాస్ ద్వారా సహజమైన CNG, PNG లను అంటే గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తోంది. ఇలా ఈ సంస్థ చేపట్టిన ఎన్నో ప్రాజెక్టులు పర్యావరణాన్ని పరిరక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.